ఈరోజు అల్లూరి సీతారామ జిల్లాలో ఆంధ్ర కాశ్మీర్ అనబడే లంబసింగిలో హరిత హిల్వ్యూ రిసార్ట్స్ ఓపెన్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రాంతం ఎంతో అందమైన ప్రదేశం. ఈరోజు చూస్తే మీరు హిల్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ అలాగే మంచుతో లంబసింగి ఎలా ఒక మంచు పరుపులాగా కవర్ అయి ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు. అలాగే వంజంగి క్లౌడ్స్తో ట్రెక్కింగ్ వెళ్ళే వాళ్ళకి భూతల స్వర్గంగా ఉంది. సో ఇలా ప్రతి ప్రాంతం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతానికి మరి పర్యాటకులు ఏ ఫెసిలిటీస్ లేకపోయినా కూడా విపరీతంగా వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఫెసిలిటీస్ అందించాల్సిన బాధ్యత పర్యాటక శాఖకి మాకు ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క హరిత హిల్వ్యూ రిసార్ట్స్ని పూర్తి చేసి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ టెంటెడ్ రిసార్ట్స్ 4 ఉన్నాయి. ఇప్పుడు 11 చాలా అద్భుతంగా రిసార్ట్స్ కట్టడం జరిగింది. చాలా స్పేషియస్గా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఇక్కడి నుంచి వ్యూ మీరు చూస్తే ఈ ప్రాంతంలో పండించే స్ట్రాబెర్రీస్ కానీ గోల్డెన్ బెర్రీస్ కానీ అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ప్యాషన్ ఫ్రూట్స్ కానీ ఇలా అనేకమైనవి ఇక్కడి నుంచి చూస్తుంటే అసలు నిజంగా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ మీరు చూస్తే మనం కూర్చున్న ప్లేసు రెస్టారెంట్, ప్రజలకి ఇష్టమైన మంచి మన వాళ్ళు వంటలతో మర్యాదలు చేయడం మీ అందరికీ తెలుసు. ఆంధ్ర వాళ్ళు అంటేనే మర్యాదలు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మంచి రెస్టారెంట్ని పెట్టడం జరిగింది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కన్వెన్షన్ సెంటర్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ ఏవైనా బర్త్డేస్ కానీ లేదా ఎంగేజ్మెంట్స్ కానీ ఏవైనా కూడా చేసుకోవడానికి పైన కన్వెన్షన్ హాల్ ఉంది. మరి దానికి వచ్చే వాళ్ళకి 6 రూమ్స్ పైన కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఇప్పటివరకైతే 18 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఈరోజు ఓపెన్ చేశాము. భవిష్యత్తులో స్వదేశీ దర్శన్ ద్వారా 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రాబోతుంది. అరకు అలాగే లంబసింగి ప్రాంతంలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాలన్నింటిలో కూడా ఫెసిలిటీస్ని అందించి వచ్చే పర్యాటకులు హ్యాపీగా మెమరబుల్గా ఈ యొక్క ప్రాంతాన్ని వాళ్ళు ఉంచుకునే విధంగా చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలే వైజాగ్ అంటే పరిపాలనా రాజధాని అని అందరికీ తెలుసు. దానికి ఎన్ని అడ్డంకులు ప్రతిపక్షాలు పెట్టినా భగవంతుడి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైజాగ్ని పరిపాలనా రాజధానిని చేస్తారు. అదే సమయంలో ఈ వైజాగ్ వైజాగ్ చుట్టుపక్కల వైజాగ్ అనగానే పరిపాలనా రాజధానితో పాటు పర్యాటక రాజధాని అని కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1991లో చామంతి సినిమా ద్వారా ఒక అమాయకమైన తిరుపతి అమ్మాయి ఇక్కడ ఒక చామంతి మూవీలో సాంగ్ కోసం రావడం జరిగింది. ఆవిడే ఈరోజు మినిస్టర్గా మీ ముందు కూర్చొని ఈ యొక్క రిసార్ట్ని ఓపెన్ చేసే అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పొందడం అనేది నిజంగా ఎవరూ కూడా ఊహించని విషయం. ఈ ప్రాంతంలో అనేక మూవీస్ మేము యాక్ట్ చేయడం జరిగింది. సర్పయాగం చేశాము, అలాగే మన రామానాయుడు గారి వాళ్ళ మూవీస్ బొర్రా కేవ్స్లో చేశాము, రెడ్ హిల్స్లో చేశాము, అలాగే భీమ్లీలో చేశాము. సో ఈ ప్రాంతం అంతా కూడా సుపరిచితం. అండ్ మా జీవితంలో అనేక ముఖ్యమైన ఇన్సిడెంట్స్లో ఈ ప్రాంతం అంతా ఎప్పుడూ ఉంది. అలాగే ఇక్కడ అమ్మవారి జాతరకి మేమందరం కూడా రావటం జరిగింది. అమ్మ ఆశీస్సులతో కూడా మేము బలంగా ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ ఈ ప్రాంతంలో ప్రజలకి మరి సంక్షేమాన్ని అలాగే వాళ్ళు కోరుకున్న విధంగా డెవలప్మెంట్ని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు కోవిడ్ వల్ల దేశమంతా కూడా పర్యాటక రంగం కొంచెం కుదేలుమన్నా ఈ 7-8 మంత్స్ నుంచి మళ్ళీ పర్యాటకులు ఉధృతంగా ప్రతి ప్రాంతానికి రావడం జరుగుతుంది. పర్యాటకులు అధికంగా వచ్చిన రాష్ట్రాల్లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే 3rd ప్లేస్లోకి వచ్చింది. అంటే జగనన్న పర్యాటక రంగం మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. దాదాపుగా 9.3 కోట్ల మంది పర్యాటకులు ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. మనకి ముఖ్యంగా అందమైన జలపాతాలు, ఇలాంటి మంచు కమ్మిన ఈ యొక్క పర్వత ప్రాంతం, అలాగే
పురాతనమైనా ఫోర్ట్స్ అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క సంపద అలాగే చాలా లాంగ్ స్ట్రెచ్ ఉన్న సముద్ర తీరం కూడా మనకే ఉంది సో ఇవన్నిటిని కూడా మనం వినియోగించుకొని పీపీపీ మోడల్ కి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి మరింత మంది మంచి మంచి బ్రాండ్స్ తో ఇక్కడ అనేక పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతో ప్రసాదం స్కీమ్ లో సింహాచలం 54 కోట్లు శాంక్షన్ అయిపోయింది టెండర్స్ కూడా వచ్చేసాము తొందరలో దాన్ని కూడా అభివృద్ధి చేయబోతున్నాం అలాగే స్వదేశీ దర్శన్ లో 100 నుంచి 150 కోట్లు రాబోతుంది దండికోట తో పాటు ఇక్కడ అరకు పాడేరుని కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడి మన్యం ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అన్న వైఎస్ఆర్ గారన్న జగనన్న అన్న ఎంత అభిమానమో వారిని ఆదుకొని వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొని మా అందరికీ కూడా చెప్పి పంపించడం జరిగింది నేను మా యొక్క చైర్మన్ గారు వరప్రసాద్ గారు మా టీం మా బోర్డ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈ రోజు ఒక మాట మీద డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సో మీ ఆశీస్సులు మాకు ఉండాలి ఎక్కడెక్కడ అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి మేము ఇంకా ఏం చేయాలో ఒక మంచి హెల్తీ డిస్కషన్ లాగా లేదా ఒక ఏమంటారు ఒక మెసేజ్ లాగా చేయండి కానీ వాంటెడ్గా కాంట్రవర్సీ అయితే పర్యాటక రంగంలో చేయొద్దండి ఖచ్చితంగా ఇది మీరు మేము కలిసి చేస్తేనే అద్భుతమైన అభివృద్ధిని చేసే అవకాశం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఒక రిప్రజెంట్ చేసిన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము గిరిజనులకు ఇబ్బందికరమైనది ఏది కూడా ఈ ప్రభుత్వం చేయదు ఎందుకంటే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రాష్ట్రం అంతా కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చిన లేదా ఒక పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఉపాధి అవకాశంతో పాటు అక్కడ అభివృద్ధి జరిగే విధంగానే చేస్తాం అలా ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా నేను కనుకొచ్చేస్తాను అలాంటిది ఏమి ఉండదు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా మీరు ఇప్పుడు నాకు చెప్పారు చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది సో దీని మీద నేను మాట్లాడి మీకు ఆన్సర్ ఇస్తాను మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఖచ్చితంగా కనుక్కొని నేను మీకు చెప్తాను